అందరికి స్వాగతం. ఈరోజు మేము పాప హైడ్ అండ్ సీక్ ఆడబోతున్నాము. అది కూడా ఎక్కడో తెలుసా? మన మైకిల్ ఇంట్లో. ఈడ గ్రానీ కూడా వచ్చింది. మేమిద్దరం కలిసి ఈ హైడ్ అండ్ సీక్ నైతే కండక్ట్ చేస్తున్నాము. ఆడబోయే ప్లేయర్స్ ఎవరో తెలుసా? డోరేమాన్, షిన్చాన్, నోబితా, శివ, రుద్ర, కికో, పీజే, లిటిల్ సింగం. అయిపోయారు. ఈరోజు ఈ హైడ్ అండ్ సీక్ గనక ఓడిపోయారంటే అప్పుడు మేము ఇద్దరం కలిసి తినేస్తాము వీళ్ళని. వీడేవాడు, ఏంట్రా నువ్వు పిలువని పేరెంట్ అని వచ్చిన బయటకు వెళ్ళిపో. ఇక పాప హైడ్ అండ్ సీక్ల రూల్స్ చెప్తాను, వినండి. ఇల్లు దాటి బయటకి ఎక్కడికి వెళ్ళి దక్కకూడదు. ఇక్కడ నేనైతే ఒక పోర్టల్ అయితే పెట్టాను చూసారా, దీని లోపల నుంచి బయటకైతే వెళ్ళాలి. మీరు బయటకు వెళ్తే మీరైతే విచిత్రమైన యానిమల్ అన్న మారచ్చు, లేకపోతే ఆబ్జెక్ట్ అన్న మారచ్చు. అలా వెళ్ళి మీరైతే దక్కవాలి. అప్పుడు గ్రానీ నేను ఇద్దరం కలిసి వచ్చి మిమ్మల్ని పట్టుకుంటాము. అర్థమైంది కదా? అర్థమైంది, అర్థమైంది కమలక్క, అర్థమైంది. అంటే మేము ఆ పోర్టల్ లోపలికి వెళ్ళాలా? అంటే ఇప్పుడు వెళ్తే దాంట్లోకి మేము విచిత్రంగా మారిపోతామా? మళ్ళీ మేము మళ్ళీ నార్మల్ రూపంలోకి వస్తాం కదా? వస్తారా? వస్తారు. ఒకవేళ రాకపోతే మాత్రం నాకు ఎటువంటి సంబంధం లేదు. అలా ఏమి జరగదురా షిన్చాన్. వెళ్ళండి, వెళ్ళండి, జల్ది జల్ది, టైం అయిపోతుంది. మేము వెళ్ళి 1, 2, 3లో కౌంట్ చేస్తాము. పద గ్రాని, వెళ్దాము. గ్రాని రా, అక్కడ వెళ్ళి 1, 2, 3 కౌంట్ చేద్దాము. ఆ లప్పులో పెళ్లి లెక్క పెడతారు. దా మనము ఇక్కడ కౌంట్ చేద్దాము. 1, 2, 3, 4, 5, 6, 7. ఓడిపోవాలని ఏమంటుందో విన్నావు కదా. దాని లోపలికి వెళ్తే గనక మనము ఎలాగంటే అలా మారిపోతామంట. ఒకవేళ కనుక మన రివర్స్ మారకపోతే నాకు చాలా భయం వేస్తుంది మామ. మనం వెళ్ళిపోదామా ఇక్కడ నుంచి తప్పించుకొని. షిన్చాన్, మనం ఏమి చేయలేము రా. మనము కమల మాయలో ఉండిపోయాము. ఇప్పుడు మనం బయటకు వెళ్ళామంటే ఖచ్చితంగా మనం చనిపోతాం రా. ఇక మనము మన దగ్గర ఇంకో మార్గం లేదు. ఖచ్చితంగా మనమైతే ఈ హైడ్ అండ్ సీక్ ఆడాల్సిందేరా. అంతే అంటావు మావా? అంతేరా షిన్చాన్. అయ్యో మరి ఇప్పుడు ఎలా మావా మనని కాపాడే వాళ్ళు ఎవరు లేరా? రే ఉన్నారా, మన సబ్స్క్రైబర్స్ అందరికి లైక్ కొట్టేసి మనకి ఏమి కావద్దని కామెంట్ చేయమని అడుగురా. సరే మావా, నేను అడుగుతాను. మావా అందరైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మాకు ఏమి కావద్దని కామెంట్ చేయండి మావా. ఇప్పుడైతే మేము కమల హైడ్ అండ్ సీక్ అయితే ఆడబోతున్నాము. అది కూడా పాప హైడ్ అండ్ సీక్. వామ్మో ఎలా మారుతామో ఏమో, నేనైతే వెళ్తున్నాను. వాళ్ళైతే అక్కడ లెక్క పెడుతున్నారు. వామ్మో నా పక్కనే ఉండి. సరే నేను లోపలికి వెళ్తున్నాను. అసలు నేను ఎలా మారుతానో ఏమో. వామ్మో నేను ఎలా మారానో ఏమో. బయటకు వచ్చేసాను. అరే నేనేంట్రా కుర్చీలాగా మారానేంటి? అయ్యో సరేలే, ఎలా మారితే ఏంటి, మళ్ళా తర్వాత నార్మల్గా అయిపోతామని చెప్పింది కదా గ్రాని. ఫస్ట్ అయితే మనమైతే ఎల్లైతే దాక్కుందాము. ఎక్కడ దాక్కుందామబ్బా? వాటర్ అయితే ఉంటుంది, ఆ వాటర్ దగ్గర వెళ్ళి దాక్కుందాము. ఆడ ఆల్రెడీ కుర్చీలు ఉన్నాయి కదా, ఈ కుర్చీ కూడా మనం పక్కనైతే పెడదాము. అప్పుడు వాళ్ళకి ఎటువంటి డౌట్ రాదు. ఇడ పెడదాము, అప్పుడు ఖచ్చితంగా డౌట్ రాదు. ఇప్పుడు ఓకే కదా? సూపర్గా అయితే దాక్కున్నాను నేను. మావా మీరైతే ఎట్టి పరిస్థితులు కూడా నేను ఇక్కడ కుర్చీలో అవుటైపోతా, నేను ఖచ్చితంగా అవుటైపోతా. ఇప్పుడు ఓకే అమ్మాయ, ఆ చెట్టు నీడ కింద ఉందని అనుకుంటారు ఎవరైనా కానీ చూసిన వాళ్ళు కూడా. మావా మీరైతే ఎట్టి పరిస్థితులు కమలక్కకి చెప్పకండి సరేనా, నేను ఇక్కడ దాక్కున్నానని. లిటిల్ సింగం హియర్, లిటిల్ సింగం హియర్, యు డోంట్ ఫియర్, ఐ యామ్ గోయింగ్ టు హైడ్ అండ్ సీక్ ప్లే. యా లెట్స్ గో. ఓ మై గాడ్, దిస్ ఇస్ ద గ్రానీ అండ్ నా కమల. ఇయ మనకి ఎందుకురా విమల, లోపలికి వెళ్ళి మనము మారదామరా. ఓ ఆబ్జెక్ట్ లాగా చూద్దాము ఎలా మారతామో ఏమో. చలో ఎలా మారేది ఏమో చూసుకుందాం మనము. ఇదేంట్రా ఏమా, నేనేంటి ఇలా మారానండి? లిటిల్ సింగం చాలా లిటిల్ గా ఏదో బాటిల్ లాగా మారాడే. సరేలే, బాటిల్ లా మారితే మారాను కానీ దాక్కునే తందుకు చాలా ఈజీగా ఉంటుంది. కానీ ఒక విచిత్రమైనది ఏందంటే గనక ఇది గాల్లో అయితే తేలుతుంది. ఓయమ్మా ఇది గాల్లో తేలితే ఎలాగా వాళ్ళు ఈజీగా కనిపెడతారే. అయితే దీన్ని మనము ఇక్కడ సెట్ చేద్దాము. అది లెక్క. ఇప్పుడు చూడండి మావా, చూడడానికైతే ఎవరు కూడా గుర్తుపట్టరు కదా.
ఈడ గాల్లో ఉన్నదని ఎవరు గుర్తుపట్టారు? గైజ్ నేను కిక్కుని మాట్లాడుతున్నాను, నేను కూడా ఇప్పుడు వెళ్తున్నాను. పాపాయిడు చిక్కు, ఇక నేను వెళ్ళి నేను కూడా దక్కుంటాను. అక్కడ చూస్తేనేమో గ్రీనీ అలానే అమ్మ బాబు ఈయన కమలక్క ఉన్నారు. మామ నేను గనుక గెలవకపోతే నన్నైతే చంపుకుని తింటానని చెప్పింది. మీరందరైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసేసి నేను గెలవాలని కామెంట్ అయితే చేయండి పిల్లలు. ఇక నేనైతే వెళ్తున్నాను దక్కురా, నీకు వచ్చేసాను లోపలికి ఎలా మారుతానేమో. నేను వచ్చేసాను బయటకి ఎలా మారానేమో చూద్దాము. ఇదేంటి నేను ఇలా మారానేంటి? సరేలేండి ఎలా మారితే ఏంటి, కానీ ఇది కూడా చాలా బాగుంది. చెలో నేనైతే వెళ్ళి లోపలికి వెళ్ళి దాక్కుంటాను. ఈ కుర్చీలో అయితే ఎవరు కనిపెట్టరు. ఈ కుర్చీ ఎక్కడ పెడదామంటే అక్కడ టెన్నిస్ అయితే ఉంది కదా, టెన్నిస్ లో కుర్చీని పెడదామా? సూపర్ గా అయితే ఉంటుంది. చెలో నేను టెన్నిస్ కౌంట్ కి వెళ్తాను, టెన్నిస్ లో చైరు పెట్టేస్తే కథం ఎవరికి కూడా డౌట్ రాదు. ఇక్కడ పెడదామా కుర్చీ? ఇక్కడ వద్దు, ఇక్కడ 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 పెడదాము, అప్పుడు ఖచ్చితంగా ఎవరికి డౌట్ రాదు. అది లెక్క. ఇప్పుడు చూసారు కదా, కుర్చీ మాత్రం మామూలుగా లేదు, ఎవరు నన్ను గుర్తుపట్టరు. కానీ ఇది గల్లు ఎగురుతుంది, ఇప్పుడు దీన్ని కిందికి ఇలా పెట్టాలి. సరేలే ఎవరు కూడా ఏమనుకోరలే. 97, 98, 99, 100 అయిపోయింది, 100 లెక్క పెట్టేశాను గ్రానీ. పద గ్రేణి పద, వెళ్ళి వాళ్ళని చంపకొని తిందాము ఇంకా. గ్రేణి పద. ఏయ్ కమల, మర్చిపోయావా మన ఆయుధం లేని ఎలా వెళ్తాము? మన ఆయుధం పట్టుకో, వాళ్ళని చంపాలి కదా. అవును అవును కదా. సరే గ్రానీ మంత్రం చెప్పు, లడం లెస్కో బుడెం బుస్కో. గ్రానీ సూపర్, గ్రానీ సూపర్, నాకు నీ మంత్రం అంటే నాకు చాలా ఇష్టము. అలానే ఈ చేతిలో ఉన్న గొడ్డలంటే కూడా. పద గ్రేణి పద, ఎల్లి వాళ్ళనందరినీ చెప్పుకొని తిందాం మనము. అదా గ్రేణి రా రా రా, ఇలానే చంపేద్దాము. అందరైతే దాక్కున్నారు. గ్రేణి మనము ఇంచు ఇంచు ప్రతి ఒక చోటుని వెతకాలి. ఒకవేళ గనక మనము ఇంచాను గాని వెతకకుండా వదిలేసామనుకో, వాళ్ళు తప్పించుకునే అవకాశం ఉంటుంది. సరేనా అద్దా, మనం ప్రతి ఒక్కటి వెతుకుదాము. ఈ చెట్టు నార్మల్ చెట్టే, ఇవి వీటిలలో కూడా ఇవి నార్మలే. ఈ డబ్బా ఏంటి? ఈ డబ్బా గ్రేణి, నీకు ఈ డబ్బాను చూస్తే ఏమైనా తేడా కొడుతుందా? అవునవును నాకు తేడా కొడుతుంది కమల, ఎందుకంటే చూడు ఈ డబ్బా ఊగుతుంది. అంటే ఈ డబ్బాలో ఎవరో దాక్కున్నారు. ఏయ్ మర్యాదగా బయటకురా. ఎవరు ఎవరున్నారు దీని లోపల? బయటకురా, బయటకురా. నోరేమో నువ్వా? ఇదిగా తీసుకో, ఇదిగా తీసుకో, ఇదిగా తీసుకో, ఇదిగా తీసుకో. డోరేమోన్ పని అయిపోయింది. ఒకరైతే అవుట్ అయిపోయారు గ్రానీ, ఇద్దా ఇంకా మిగతా వాళ్ళని పట్టుకుందాము. ఒకరైతే దొరికేశారు, మొత్తం అన్ని చోట్నైతే వెతుకుదాము. ఎక్కడన్నా ఉన్నారేమో గాని మనకి కనబడితే మాత్రం మింగుడే. అది ఇక్కడైతే ఎవరైతే దాక్కోలేరు, దా దగ్గరని దా, మొత్తం అన్ని చోట్లు మనము మంచిగా వెతుకుదాము. దీంట్లో ఎవరన్నా దాక్కున్నారేమో చూద్దాము. ఎవరన్నా దాక్కుంటే వాళ్ళ పని కథము. దీంట్లో ఎవరన్నా దాక్కున్నారా? రే ఇక్కడ ఎవరు లేరు. పైన డబ్బాలల్లా ఇవిట్లల్లా ప్రతి ఒక్క ఆబ్జెక్ట్ ని మనమైతే వెతకాలి. దేనికనగాని కుచ్చుకు కుచ్చుకు అని సౌండ్ వినపడితే అది ఖచ్చితంగా ఒక మనిషి ఉన్నట్టే అర్థము. ఇక్కడ 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 కూడా ఎవరు లేరు, పైన ఎవరు లేరు. కానీ ఇక్కడ ఒక డౌట్ ఏంటంటే గనక ఇక్కడ చూసావా, అవి పైన రెండు ఉన్నాయి, మళ్ళా ఇది ఒకటి ఇక్కడ ఏం చేస్తుంది? అంటే ఇక్కడ ఎవరో ఉన్నారు చూసావా. పీజే దొరికేశాడు మనకి, పీజే తీసుకో ఇదిగో. పీజే పని కూడా కథం, పీజే కూడా అవుట్ అయిపోయాడు. దా గ్రానీ దా, ఇంత జల్దీ అవుట్ అయిపోతున్నారేంటి వీళ్ళందరూ. దా లోపల వెతుకుదాం, దా లోపల ఎక్కడ అక్కడ మనకి ఖచ్చితంగా దొరుకుతారు. ఇక్కడ ఎక్కడన్నా దాక్కున్నారా? ఇందులో ఇందులో దాక్కున్నారా? ఇక్కడ ఎవరు లేరు గ్రానీ. ఇందులో ఇందులో ఈ టేబుల్ పైన. ఓ టేబుల్ పైన చూసావా, అది ఏమన్నా ఉన్నది, సూపర్ గా అయితే ఉన్నది. నాకు తెలుసు దానిలో ఎవరైతే దాక్కోలేరు కదా. ఒక్క నిమిషం ఆగు గ్రాని చూద్దాము. వామ్మో స్పైడర్ ఇది, ఒక్క నిమిషం ఒక్క నిమిషం. ఏంటి అబ్బా ఇది, దాని మీద కొట్టడానికి రావట్లేదు. అరే ఎవరు లేరు గ్రాని, ఎవరు లేరు. దా ఇంకొంచెం లోపల వెతుకుదాము.
ఈ పూల పూల మీద ఎవరన్నా ఉన్నారా? లేరు లేరు లేరు, ఎవరు లేరు. ఈ చెక్క నార్మల్ చెక్కనే ఉంది, కొట్టంగానే పచ్చక పచ్చక అని ఇరిగైపోతుంది. ఏం చెక్కనేమో ఇది. సరే ఇంకా మనం లోపల వెళ్ళి చూద్దాము, ఇక్కడ ఎవరన్నా దాక్కున్నారా? ఈ టేబులా? కాదు కాదు కాదు. ఈ కుర్చీయా? కాదు. ఇక్కడ ఈ కుర్చీయా? ఇది కూడా కాదు. మరి ఇది సోఫా? కాదు. ఈ ల్యాంపు? కాదు. మరి ఇవ్వా? ఇవి కూడా కాదు. మరి ఎక్కడా ఎక్కడా వీటిల్లో దేంట్లో ఒక దాంట్లో దాక్కొని ఉంటారు వీళ్ళు? ఎక్కడా? ఇక్కడ కూడా ఎవరు లేరు. అయ్యో అయ్యో, ఇక్కడ చూసావా గ్రానీ, ఇంకోటి దొరికేశారు మనకి. ఇక్కడ ఒక బాల్ ఉంటే ఈ బాల్ గాల్లో ఎగురుతుంది. ఎందుకు అంటే ఇక్కడ ఎవరో ఉన్నారు. బయటకి రా గ్రానీ. చూసావా శివ? ఏ శివ, దొరికేశావు శివ, నాకు దొరికేశావు. ఇదిగో తీసుకో. ఇంకొక బాల్ వచ్చింది. ఏంటి శివ కూడా అవుట్ గ్రానీ. దా 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 దా, ఇంకా కొంతమంది ఉన్నారు, అందరిని మనం పట్టుకుందాము. దా పైకి వెళ్ళి చూద్దాము. ఒక నిమిషం, పైకి వెళ్లే ముందు బయట కూడా వెతుకుదాము. దా గ్రానీ, దా దా దా, చూద్దాము లోపల ఎక్కడ ఉన్నారో. రా గ్రానీ, రా రా రా, అంత సరిగ్గా చూడు. ఎక్కడన్నా గనక తప్పించుకోగల వీలు. ఒక్క నిమిషం ఒక నిమిషం, ఇక్కడ చీరలు చూసావా? కొంచెం తేడా కొడతలేదు. ఈ చీర? కాదు ఈ చీర కూడా కాదు. ఈ చీర? ఒక్క నిమిషం, సరిగ్గా చూస్తే ఈ చీర ఎందుకు ఇట్లా ఊగుతుంది? గాలిక చెట్టు ఉంది కదా, దాని వలన గనక ఊగుతుందంటావా గ్రాని? ఏమో కమలా తెలీదు, ఏమో మరి అయి ఉండొచ్చు. చెట్టు వల్ల ఊగుతున్నట్టుంది, చెట్టు దగ్గర ఉంది కదా. ఎక్కడ దాక్కున్నారా రే? బయటకు రండి బయటకు రండి. ఇక్కడ దాక్కోలేరు వీళ్ళు. ఎక్కడున్నారబ్బా? ఇక్కడ ఈ టేబులా? కాదు ఈ టేబుల్ కూడా కాదు. దా గ్రాని, దా దా దా, ఇంకా ముంగటెళ్ళి చూద్దాము. ఓ, కింద టెన్నిస్ కోర్ట్ కూడా ఉంది కదా, అంటే టెన్నిస్ కోర్ట్లో వెళ్ళి దాక్కున్నారేమో గ్రాని. దా 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 దా, నేను వెళ్ళి చూస్తాను టెన్నిస్ కోర్ట్లో ఎవరన్నా దాక్కున్నారేమోనని. వస్తున్నాను వస్తున్నాను. ఇక్కడ ఎవరన్నా ఉన్నారా? ఇక్కడ ఎవరన్నా ఉన్నారా? ఇక్కడ ఎవరు? ఒక్క నిమిషం ఒక్క నిమిషం గ్రానీ, జల్దిరా జల్దిరా, ఇక్కడ ఒక ఆయన దాక్కున్నాడు చూడు, ఎంత మంచిగా దాక్కున్నాడు. సూపర్గా, నువ్వు ఇట్లా గాల్లో కుర్చీని నుంచోబెడితే మాకు తెలియదు అనుకున్నావా? కింద ఉన్నా కానీ ఏం కాదు, అందులోనూ కుర్చీ చూడడానికి టెన్నిస్ కోర్ట్ కుర్చీ లెక్క లేదు, ఇంట్లో నుంచి తీసుకొని వచ్చిన కుర్చీ లెక్కటా ఉంది. బయటకి రా. చూసావా వచ్చేసాడు కికో. కికో నువ్వు కూడా అయిపోయావు, తీసుకో ఇదిగో తీసుకో. కికో పని కూడా అయిపోయింది అయిపోయింది, కికో పని కూడా. పద గ్రహణి పద. ఇంకా ముగ్గురు నలుగురు ఉన్నారంతే, అందరిని మనం ఏమన్నా వేటాడి చంపేస్తున్నాము. బయట అయిపోయింది, అలానే కింది ఫ్లోర్ అయిపోయింది. ఇప్పుడు మనం వెతకాల్సింది పైన ఫ్లోరే. ఖచ్చితంగా పైన ఫ్లోర్లో మనకి ఎవరొకరు దొరుకుతారు, అప్పుడు మనం వాళ్ళని చంపేద్దాము. ఈ హైడ్ అండ్ సీక్ లో ఎవరిని గెలవనియద్దు, ముఖ్యంగా షిన్చాన్ గాని. దా 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 గ్రాని, జల్దిరా జల్దిరా, నేను పైకి వెళ్తున్నాను, పైన ఖచ్చితంగా నాకు దొరుకుతారు. వచ్చేస్తున్నాడు రా షిన్చాన్, నాకు తెలుసురా నువ్వు పైననే దక్కున్నావని. వస్తున్నా వస్తున్నా. ఈ ఎదురుగా రూము ఎవరున్నారా లోపల? వామ్మో, ఏంట్రా ఇల్లు ఇలా ఉంది రూము? అరే నాకు చాలా బాగా నచ్చింది, నేను అనుకునేదాన్ని. నాకు ఎప్పుడైనా కానీ. ఏ గ్రాని, నువ్వేమైనా చేసావా బయట? ఏందా సౌండ్ అలా వచ్చింది, ఏదో పేలినట్టుగా. ఏమో నాకు తెలీదు కమలా. అవునా, సరేలే. చూసావా రూమ్ ఎలా ఉందో, మనం కూడా కోరుకుంటాం కదా ఇలాంటి రూమ్ ఒకటి ఉండాలని. ఈ రూమ్ అయితే చాలా బాగుంది. జల్దీ జల్దీ మైఖిల్ దగ్గరికి వచ్చి మైఖిల్ని అలా ఫ్యామిలీ అందరినీ చంపేసి ఈ ఇంటిని మనము స్వాధీనం చేసుకోవాలి గ్రాని. అవును నువ్వు చెప్పేది నిజం కమలా, ఈ ఫ్రాంక్లిన్ ఎలా ఉంటాడో సేమ్ మైఖిల్ కూడా అలానే. మనము మైఖిల్ సంగతి కూడా తేలుద్దాము. సరే సరే, రూమ్ మాత్రం చాలా బాగుంది, నాకు చాలా బాగా నచ్చింది. అబ్బా బాబా, ఎన్ని మేకప్ సామాన్లు ఉన్నాయో చూడు. ఆహాహా పెట్టెలు, బామ్మో
గొప్ప ఫోటోలు. కింద బెడ్ చూడు, బెడ్ నాకు చాలా బాగా నచ్చింది. కొసేపు కొద్దిసేపు ఇక్కడ పండుకుందామా గ్రానీ ప్లీజ్. కమల మనం ఆడేది హైడ్ అండ్ సీక్, మళ్ళా మనం ఇక్కడ పండుకున్నాం అనుకో మళ్ళా వాళ్ళు పారిపోతారు కమల. సరేలే గ్రానీ, పద వెళ్ళి వాళ్ళ సంగతి తేలుద్దాము. కానీ ఈ రూమ్ను మాత్రం నేను చాలా మిస్ అవుతాను, చాలా మిస్ అవుతాను. చాలా బాగుంది, మరి ఇక్కడ డ్రెస్ కూడా చాలా బాగుంది. ఈ డ్రెస్ కూడా నేను వేసుకోలేను. సరేలే, ఆహా ఈ ఫోటోలో ఉన్న అమ్మాయిది అనుకుంటా ఇల్లు ఇది. చూసావా గ్రానీ, అమ్మాయిది అనుకుంటా ఈ రూమ్ ఇది. మనం ఏం చేద్దామంటే ఈ అమ్మాయిని కిడ్నాప్ చేద్దాము, అప్పుడు ఇల్లు ఎట్ల ఇయ్యడం మనం చూద్దాము. దా ఫస్ట్ అయితే వీళ్ళనందరినీ వెతుకుదాము. ఎక్కడ దాక్కున్నారు? ఈ రూమ్ ఓపెన్ అయితలేదేంటి, తాళం వేసినట్టుంది. సరేలే, ఇక్కడ ఎవరన్నా దాక్కున్నారా? ఇక్కడ కూడా ఎవరు లేరు. సరే సరే, ఇక్కడ ఇంకొక రూమ్లు ఉన్నాయి కదా, ఈ రూమ్ చెక్ చేద్దాము. రారా ఈ రూమ్ చెక్ చేద్దాము. వామ్మో గ్రానీ, చూసావా ఈ రూమ్ ఎలా ఉందో? సూపర్గా అయితే ఉంది కదా, ఇంత పెద్ద రూమా? అబ్బా ఇంత పెద్ద అద్దామో. రే ఈ రూము ఈ మీద అనుకుంటా. మనము ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేయొద్దు గ్రానీ, ఈ ఫ్యామిలీ మొత్తాన్ని అంతం చేసేయాలి. మనం ఈ రూమ్లన్నీ కబ్జా చేసేసుకోవాలి. దా ఇక్కడ ఎవరన్నా దాక్కున్నారా? బాబా బట్టలు చూసావా? చూడు షూస్ చూడు, అబ్బాబ్బా షూలు చూడు, హ్యాండ్ బ్యాగులు చూడు, అబ్బా సెంట్ బాటిల్ చూడు. అబ్బా నాకు చాలా ఇష్టమైనవన్నీ ఈ ఇంట్లోనే ఉన్నాయి. ఆ పీజీ దగ్గర ఏమున్నాయి? ఏమి లేవు. ఇక్కడ చూడు ఎన్ని రకాల డ్రెస్సులు ఉన్నాయో, ఇవన్నీ నాకే కావాలి. ఖచ్చితంగా మనం ఒకరోజు ప్లాన్ వేసి మైకేల్ ఫ్యామిలీని మొత్తాన్ని టార్చర్ చేద్దాము. ఇందులో ఎవరన్నా దాక్కున్నారా? అరే దీనికి కూడా తాళం వేసింది ఉంది. రాగ్రాని రా, ఇంకా అటు సైడ్ పక్కన ఇంకొకటి రూమ్ ఉంది కదా, దాంట్లో వెతుకుదాం. దా ఇక్కడ ఎవరన్నా మనకి దొరకగల? దా గ్రాని జల్దీ రా. అరే ఇక్కడ ఎవరిదబ్బా రూమ్? నో ఎంట్రీయా? ఎంట్రీ ఇస్తా నేను. ఏం చేస్తావు నువ్వు? వామ్మో ఇదేమి రూము గ్రాని, ఇలా ఉంది? వాయమ్మో నాకే భయం వేస్తుంది, ఇంత ఘోరంగా ఉంది. ఏంటి రూమ్ ఇది? ఎవరిది రూమ్ ఇది? ఊయమ్మో మొత్తం అన్ని కంప్యూటర్ సిస్టమ్లు అవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఏవేవో రాసినవి ఉన్నాయి. వామ్మో ఇదేదో మంత్రగాల రూమ్ ఉన్నట్టుంది. వద్దులే గ్రాని వద్దులే, దా మనం బయటకు పోదాం. దా ఇక్కడ ఇంకో రూమ్ ఉంది. ఈ రూమ్, ఓ ఇది బాత్రూమా లేకపోతే లగ్జరీ రూమా? బాత్రూమ్ ఎంత లగ్జరీగా ఉందంటే ఓ అమ్మో, ఇంకా ఇంకా అన్ని ఎట్లుంటాయేమో కదా. ఇక్కడ నుంచి బయటకి దారి ఉందేంటి? ఒకసారి మనం బయటకి వెళ్ళి చూద్దాం, బయట ఎవరన్నా దాక్కొని ఉండొచ్చు కదా. అది బయటకు వచ్చేసాను గ్రానీ. దా గ్రానీ దా, వెళ్ళి చూద్దాము. ఇక్కడ నుంచి మొత్తం అయితే అందరు మంచిగా కనబడుతున్నారు. గ్రానీ అక్కడ గిటార్ ఉందేంటి గ్రానీ? అక్కడ గిటార్ ఉంటుందా? అవును లోపలే గిటార్ ఉంది, బయట గిటార్ ఇంకోటి ఎక్స్ట్రా ఎందుకు ఉంటాయి? ఇంట్లో ఒకటే కదా ఉంటుంది, అది కూడా సేమ్ టు సేమ్. అయితే ఖచ్చితంగా అది ఎవరు? ఎవర్రా ఎవరు ఎవరు ఎవరున్నారా దీని లోపల? బయటకి రండి. చూసావా గ్రాని ఇక్కడ ఎవరు దాక్కున్నారు? రుద్ర దాక్కున్నాడు. రుద్ర తీసుకో, ఇదిగో తీసుకో. రుద్ర పని కూడా అయిపోయింది. సూపర్ గ్రాని, చూసావా అందరిని చంపేశాము. కానీ షిన్చాన్ గడ దొరకలేడు ఏంటి మనకి? షిన్చాన్ గడ దొరకలేడు, అలాగనే నోబిత కూడా దొరకలేడు, అలానే ఇన్స్పెక్టర్ సింగం అదే అల్లెటల్ సింగం కూడా దొరకలేడు. గ్రానీ ఎక్కడ దాక్కున్నారు వీళ్ళు? ఎక్కడ దాక్కున్నారు? రే ఎక్కడ దాక్కున్నారు రా గ్రానీ, గ్రానీ జల్దిరా జల్దిరా కిందికిరా. ఇక్కడ ఏదో ఉంది, ఈడ శవ పెట్టిక ఉందేంటి? ఇంట్లో ఏడన్నా శవ పెట్టికలు ఉంటాయా? ఉండయి కదా, అందులోని శవ పెట్టిక ఏంటి ఊగుతుంది? అంటే దీని లోపల ఎవరో దాక్కున్నారు. దొరికేసావురా దొరికేసావు, ఇదిగో తీసుకో, నువ్వు కూడా అవుట్. తీసుకో 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 తీసుకో. ఈ నోబిత కాడ కూడా అవుట్ అయిపోయాడు గ్రానీ. గ్రానీ జల్దిరా జల్దిరా, ఇంకా మనకి దొరకాల్సింది ఇంకా ఇద్దరు, ఒకరు లిటిల్ సింగం, ఇంకొకరు షిన్చాన్. లిటిల్ సింగం లిటిల్ సింగం, ఎక్కడ దాక్కున్నావు లిటిల్ సింగం? అసలు నువ్వు నాకు కనపడతలేవు. వచ్చా ఈ లిటిల్ సింగం వల్ల నేను ఓడిపెట్టుతున్నానే. లిటిల్ సింగం ఎక్కడ దాక్కున్నావు? లిటిల్ సింగం మర్యాదగా బయటకి రా. అరే ఈడంగా దారి లేదు, ఈడంగానే ఉన్నట్టుంది. అయ్యయ్యో ఈ లిటిల్ సింగం, కానీ నాకు అప్పటి నుంచి ఒకటైతే డౌట్ అయితే బాగా కొట్టేస్తుంది. అది ఏంటంటే గనక నాకు ఈ చీరని చాలా డౌట్ కొడుతుంది. ఆ చీరలు ఏమో ఊగుతలేవు, ఊగితే గనక అన్ని చీరలు ఊగాలి, కానీ ఈ చీర మాత్రం ఊగుతలేదంటే దీంట్లో ఎవరో ఉన్నారు అని అర్థము. మర్యాదగా బయటకు వచ్చేసి నేను కనిపెట్టేశాను. బుజ్జి చించారు గాడు, దీంట్లో దాక్కున్నాడు. ఏ
పుచ్చి చించాను అయిపోయావురా చించాను నువ్వు అయిపోయావు ఇక చూడు నిన్ను నరికిస్తాను నేను అంటే నువ్వు మమ్మల్ని ఆటకి పిలవలేదా చంపడానికి పిలిచావా వామ్మో అంటే ఇప్పుడు నన్ను కూడా చంపేస్తావా ఏంటి నువ్వు అవునరా చిచ్చారు అవును అవును నీ పని అయిపోయింది చూడు ఇప్పుడు ఇదిగో తీసుకో ఇదిగో తీసుకోరా తీసుకో ఇదిగో తీసుకో తీసుకో ఇదిగో తీసుకో వామ్మో కొట్టి చంపేస్తుంది మావా అందరూ లైక్ కొట్టేసి మమ్మల్ని కాపాడండి అయిపోయింది అయిపోయింది నా పని అయిపోయింది అయిపోయింది చించాన్ గాని పని కూడా అయిపోయింది ఈ లిటిల్ సింగం ఎక్కడ దక్కున్నాడో ఏమో అస్సలు దొరకడం లేదు రే లిటిల్ సింగం ఎక్కడ దక్కున్నావు బయటకి రా లిటిల్ సింగం బయటకి రా ఇక్కడెక్కడ దక్కున్నావు నువ్వు గనక నా కంటికి దొరకాలి చూడరా నిన్ను ముక్క ముక్కల కింద నరికేస్తాను అందరినీ పట్టుకున్నాను వీడొక్కడు గనక దొరికాడంటే అప్పుడు మేమే విన్ను కానీ వీడు మాత్రం దొరకడం లేదే ఎక్కడ దాక్కున్నావురా లిటిల్ సింగం ఎక్కడ దాక్కున్నావు అమ్మయ్యా మొత్తానికైతే నన్నైతే కనిపెట్టలేదు కమల అమ్మయ్యా ఇప్పుడు నేను వెళ్ళి కమల దయ్యాన్ని వెనకనుంచి ఒక్కటి ఇచ్చేసి నేను ఓడగొట్టేస్తాను అప్పుడు మేమే విన్ అవుతాము మా షించాన్ డోరేమో నోబిత అందరైతే నార్మల్గా వచ్చేస్తారు అదేంటి కమల ఇక్కడనే వామ్మో ఇదేంట్రా బాబోయ్ ఎదురుగా నుంచుని ఏం ఆలోచిస్తుంది వెనక నుంచి వెళ్ళి అవుట్ అని చెప్పేస్తా కమలా నువ్వు అవుట్ అయిపోయావు అమ్మ బాబోయ్ ఏంట్రా నువ్వు నువ్వు ఎక్కడ దక్కున్నావు ఇప్పటిదాకా నాకు కంటికి కనపడలేవు ఆగు రాగు నిన్ను చంపేస్తారా అందరిని చంపేశాను ఇప్పుడు నిన్ను కూడా చంపేస్తాను ఆగురా ఆగు ఆగురా ఆగు అమ్మో ఏంటిది ఇది చీటింగ్ ఇది చీటింగ్ నేను నిన్ను పట్టుకున్నాను కదా నువ్వు అవుట్ అయిపోయావు ఇప్పుడు నా ఏంటెందుకు పడుతున్నావు అమ్మో కమలా దయ్యం ఇది చీటింగ్ కమలా చీటింగ్ కమలా మావా అందరు లైక్ కొట్టేసి ఇది చీటింగ్ చీటింగ్ అని కామెంట్ చేయండి అప్పుడు ఈ కమల దయ్యం ఇక్కడ నుంచి వెళ్ళిపోతుంది మమ్మో నన్ను చంపడానికి వస్తుంది అయ్యో అయ్యో మీరు గనక కామెంట్ చేస్తే మన షించాను డోరేమో నోబిత అందరైతే బతుకుతారు ఈ కమల దయ్యం అయితే ఇక్కడ నుంచి వెళ్ళిపోతుంది జల్ది చేయండి మావా చేయండి ఏంటిదా చేసేది వాళ్ళేం చెయ్యరు వాళ్ళకి నేనంటే చేయలే భయము అయిపోయావు ఆగరే ఆగు ఆగు నువ్వు ఆగురే ఆగు ఆగు అయిపోయావురా ఏమరా చిట్టలు కొరికినట్టు నరుకుతున్నావు ఆగు నా చేతి గనుక దొరికే వెనుక నిన్ను కూడా వాళ్ళ లెక్కటి నేను ముక్క ముక్కలకి నేను నరుకుతాను దా ఇక్కడ 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 రబ్బుచ్చుకున్నా దా ఇదిగో తీసుకో ఇదిగో తీసుకో మావా మావా జల్దీ చేయండి మావా అమ్మ బాబోయ్ ఇంత చంపేదాకా వదిలిపెట్టేటట్లేదే వామ్మో వామ్మో నాకేమైతుంది అయ్యయ్యో అయ్యయ్యో అయ్యే అరే లిటిల్ సింగం ఏంటిది ఏం చేసావు నువ్వు వామ్మో వామ్మో అయ్యయ్యో అయ్యో అమ్మ బాబాయ్ మొత్తం ఎట్లనో అవుతుంది వదిలేసి లిటిల్ సింగం మళ్ళా వచ్చిన తర్వాత నీ సంగతి చూసుకుంటావు ఇప్పుడు మమ్మల్ని వదిలేసేయ్ మావా మీరందరూ లైక్ కొట్టేసి హ్యాష్టాగ్ చీటింగ్ అని కామెంట్ చేశారా అమ్మయ్యా అందుకేనా కమల దయ్యానికి ఇలా అవుతుంది మంచిగా మంచిగా మా వాళ్ళందరినీ కొడతావా మా వాళ్ళందరినీ రక్తాలు వచ్చేటట్టు కొడతావా చీ అట్లనే కొద్దిసేపు ఎంజాయ్ కొద్దిసేపు అట్లని చెయ్యి నేను అట్లనే ఉంటా మా మీరందరూ అయితే లైక్ అయితే కొడుతూనే ఉండండి ఈ కమల దయ్యం ఎక్కడ దగ్గరెళ్తుందో మనం కూడా చూద్దాము అన్నావు కదా ఇప్పుడు అయిందా అది చెయ్యి చెయ్యి నిన్ను మాత్రం నేను వదిలిపెట్టాను రా అసలు వదిలిపెట్టాను నువ్వు నాకు ఈ గతి పట్టించినందుకు నేను మళ్ళా తిరిగి వస్తాను రా మళ్ళా తిరిగి వచ్చి నిన్ను ఖచ్చితంగా నేను చంపేస్తాను రా లిటిల్ సింగం ఖచ్చితంగా చంపేస్తాను ఏది ఎక్కడికి వెళ్ళింది వెళ్ళిపోయినట్టుంది దొంగ కమల మా వాళ్ళు ఉండదు మరి మనతోని పెట్టుకుంటే సబ్స్క్రైబర్స్ థ్యాంక్ యూ సో మచ్ అందరికి పేరు పేరున ఎవరెవరైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసి హ్యాష్టాగ్ చీటింగ్ అని కామెంట్ చేశారు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ మావా ఇక మన పీజే మావా చించాను అందరైతే నార్మల్ గా అయితే బతికేస్తారు ఇక మనమైతే ఈ హైడ్ అండ్ సీక్ అయితే గెలిచేసాము మావా విన్నారు కదా మన హైడ్ అండ్ సీక్ అయితే మన వాళ్ళు అయితే గెలిచేసారు మావా ఇక్కడతో వీడియో అయితే నేనైతే ఎండ్ అయితే చేసేస్తున్నాను మీకు ఎలా అనిపించింది ఈ హైడ్ అండ్ సీక్ నచ్చితే గనక అందరూ మర్చిపోకుండా ఒక లైక్ అయితే కొట్టేసి మీకేమనిపించిందో కామెంట్ అయితే చేసేయండి మళ్ళీ మనం ఇంకొక వీడియోలో కలుద్దాము బాయ్ మావా అందరికి.